नमस्कार सिंगरेणि व्याप्त वार्ता विशेष समाहार सिंगरेणि श्रवंति कार्यक्रम की स्वागत सिंगरेणि संस्था चेयरमैन मरियु एमडी श्री एन श्रीधर हैदराबाद सिंगरेणि भवन फिब्रवरी 3వ తేదీన संस्था డైరెక్టర్లు అలాగే అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో ఒక వీడియో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన రానున్న 2 నెలల కాలంలో రోజుకు 2,10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగాలని ఆదేశించారు అలాగే వచ్చే ఏడాదికి 700,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు విశేషాలు తెలుపు చూడవచ్చు సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ శ్రీధర్ ఫిబ్రవరి 3వ తేదీన హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంస్థ డైరెక్టర్లు మరియు అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో ఉత్పత్తి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోవిడ్ పరిస్థితుల నుంచి పరిశ్రమలన్నీ త్వరగా కోలుకుంటున్న నేపథ్యంలో సింగరేణి బొగ్గుకి సాధారణ స్థాయి డిమాండ్ వస్తుందని కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఫిబ్రవరి మార్చి నెలల్లో రోజుకు 2,10,000 టన్నుల బొగ్గును ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుని కృషి చేయాలని పిలుపునిచ్చారు అలాగే ఫిబ్రవరి నెలలో రోజుకు 1,95,000 టన్నుల బొగ్గు రవాణా మార్చిలో రోజుకు 2,00,000 టన్నుల బొగ్గు రవాణా జరపడానికి సంసిద్ధం కావాలన్నారు ఓవర్ పడ్డిన తొలగింపులు కూడా ఫిబ్రవరిలో 13.70 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బడ్డను తొలగించాలని మార్చి నెలలో దీన్ని 14 లక్షలకు పెంచాలన్నారు ఫిబ్రవరి మార్చి నెలలతో పాటు 2021-22 ఆర్థిక సంవత్సరంలోని తొలి నెలలైన ఏప్రిల్ మే జూన్ నెలల్లో కూడా దూకుడుగా ఉత్పత్తిని సాధించాలన్నారు ఒక ట్రెండ్ ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఏవైతే గ్రౌండ్ కాల్ అవి కూడా చెప్తాను అవి గ్రౌండ్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ డెఫినెట్ గా మినిమం 68 మిలియన్ టన్స్ అండ్ ఇఫ్ వి వర్క్ హార్డ్ యాజ్ ఒక మంచి టీమ్ వర్క్ చేస్తే ఈవెన్ 70 మిలియన్ టన్ కూడా అబ్సల్యూట్లీ దేర్ ఇస్ అ పొటెన్షియల్ జూలై నెల నుంచి వర్షాలు పడే అవకాశం ఉన్నందున తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రణాళికలు ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవాలన్నారు ఈ సందర్భంగా ఆయన వచ్చే ఆర్థిక సంవత్సరంలో సాధించాల్సిన లక్ష్యాలు ఇందుకోసం ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ఆదేశాలు జారీ చేశారు 2021-22 నాటికి 4 కొత్త ఓపెన్ కాస్ట్ గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభమవుతుందని అడ్రియాలా లాంగ్వాల్ కొత్త ప్యానెల్ నుంచి కూడా బొగ్గు ఉత్పత్తి యథావిధిగా జరగనుందన్నారు కనుక వచ్చే ఆర్థిక సంవత్సరంలో 700,00,000 టన్నుల బొగ్గును ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకోవాల్సి ఉంటుందన్నారు దీనికోసం ఈ నెల 10-11వ తేదీల్లో హైదరాబాద్లో డైరెక్టర్లు ఉన్నత స్థాయి అధికారులతో ఒక మేధోమథన సదస్సును నిర్వహించనున్నట్లు వివరించారు బొగ్గు మార్కెట్ క్రమంగా పుంజుకుంటున్న నేపథ్యంలో సింగరేణి బొగ్గు మార్కెట్ను 100 మిలియన్ టన్నుల వరకు విస్తరించే విధంగా తద్వారా కనీసం 70 మిలియన్ టన్నుల బొగ్గు రవాణాకు మార్కెటింగ్ విభాగం వారు పలు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలతో అవగాహనలు కుదుర్చుకోవాలని కోరారు హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆయనతో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్కెటింగ్ శ్రీ జే ఆల్విన్ సంస్థ అడ్వైజర్లు శ్రీ డిఎన్ ప్రసాద్ మైనింగ్ శ్రీ సురేంద్ర పాండే ఫారెస్ట్రీ జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ శ్రీ కె రవిశంకర్ జనరల్ మేనేజర్ మార్కెటింగ్ శ్రీ కె సూర్యనారాయణ పాల్గొన్నారు కొత్తగూడెం నుంచి డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు పా శ్రీ ఎస్ చంద్రశేఖర్ డైరెక్టర్ ఫైనాన్స్ మరియు ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ ఎన్ బలరామ్ డైరెక్టర్ ఈఎండ్ఎం శ్రీ డి సత్యనారాయణ రావులు ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనడం జరిగింది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అత్యాధునిక పద్ధతులు వినియోగిస్తూ బొగ్గును ఉత్పత్తి చేస్తున్న సంగతి మీ అందరికీ విదితమే అలాగే ఓపెన్ కాస్ట్ గన్నుల్లో పనిచేసే వివిధ రకాల ఆపరేటర్లకు అత్యాధునిక పద్ధతిలో శిక్షణ ఇవ్వడం కోసం సిమ్యులేటర్స్ను కొనుగోలు చేసి వీటి ద్వారా శిక్షణ ఇవ్వడానికి నిర్ణయించింది ఆర్జీ1 ఏరియాలో ఉన్న టీటీసీలో వీటిని ఇటీవల ఏర్పాటు చేయగా సంస్థ డైరెక్టర్లు వీటిని ప్రారంభించారు సింగరేణి సంస్థ బొగ్గు తవ్వకంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సముపార్జించుకోవటమే కాకుండా శిక్షణా కార్యక్రమంలో కూడా ఆధునికతను సంతరించుకుంటోంది రక్షణ కార్యక్రమాలను ఆధునీకరించుకోవడం కోసం ఆస్ట్రేలియాకు చెందిన సిమ్టార్స్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఇప్పటికే పలు రకాల శిక్షణలు ఇస్తున్న విషయం విదితమే అలాగే టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్లో ఆపరేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వటం కోసం సింగరేణి సంస్థ అత్యాధునిక సిమ్యులేటర్స్ను ఇటీవల కొనుగోలు చేసింది రామగుండం 1 ఏరియాలోని టీటీసీలో వీటికోసం ఒక ప్రత్యేక భవనాన్ని ఏర్పాటు చేసి సిమ్యులేటర్స్ని వీటిలో ఉంచడం జరిగింది సిమ్యులేటర్స్ మీద శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం వీటిని ఫిబ్రవరి 1వ తేదీన సంస్థ డైరెక్టర్లు మరియు డీజీఎంఎస్ అధికారుల సమక్షంలో ప్రారంభించడం జరిగింది Yeah, need it.
15 కిలోమీటర్స్ ఈజ్ డ్రైవింగ్ సర్ ద కరెంట్ స్పీడ్ ఆఫ్ ద ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ శ్రీ మలయ్ టికేదార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఇంకా డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు పా శ్రీ ఎస్ చంద్రశేఖర్, డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ పీపీ శ్రీ ఎన్ బలరాం, డైరెక్టర్ ఈఎండ్ఎం శ్రీ డి సత్యనారాయణరావులు పాల్గొనడం జరిగింది. అలాగే అతిథులుగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షులు శ్రీ బి వెంకట్రావు, గనుల శాఖ అధికారి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ కె విజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ శ్రీ మలయ్ టికేదార్ మాట్లాడుతూ, సిమ్యులేటర్స్ ద్వారా భారీ యంత్రాల ఆపరేషన్కు శిక్షణ ఇప్పించడం ఎంతో గర్వించదగిన విషయమన్నారు. సింగరేణి సంస్థలోనే మొట్టమొదటిసారిగా నూతన టెక్నాలజీతో దీన్ని అమలు జరపడం అభినందనీయము అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు పా శ్రీ ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, సింగరేణి సంస్థ ఎంతటి ఖర్చుకైనా వెనకాడకుండా రక్షణతో కూడిన ఉత్పత్తి కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల్ని ఆధునిక యంత్రాల ద్వారా ఇస్తుందన్నారు. మనందరికీ కూడా తెలుసు, సిమ్యులేటర్ అన్నప్పుడు ఆ కండిషన్స్ అనేవి సిమ్యులేట్ చేస్తుంటారు, సో దట్ పర్సన్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ సిచ్యువేషన్, ఎనీ ఎవెన్చువాలిటీ. ఇంతకుముందు డైరెక్టర్ గారు చెప్పినట్టుగా మన మైండ్స్లో ఉన్నటువంటి రెగ్యులర్గా ఏదైతే మనకు సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తామో, బెండ్స్ కానీ, కర్వ్స్ కానీ, గ్రేడియంట్స్ కానీ, లేకపోతే డంప్ యార్డ్స్ కానీ, అవన్నీ కూడా మనకు స్టాండర్డ్ ఫార్మాట్లో ఉంటాయి. బట్ లోకల్ కండిషన్స్ కూడా మన వాళ్ళు స్టడీ చేసి దాంట్లో ఇన్కార్పొరేట్ చేయడం అనేది జరిగింది. దీంట్లో మనందరికీ తెలిసింది ఏంటంటే, ప్రాక్టీస్ చేసేటప్పుడే హౌ మెనీ మిస్టేక్స్ యువర్ డన్ అండ్ వాట్ ఈజ్ యువర్ రేటింగ్ అనేది తెలుస్తుంది. కనుక యువర్ ఎవాల్యుయేషన్ ఈజ్ ఇన్ టైమ్ అండ్ యూల్ అండర్స్టాండ్ ఎట్ వాట్ స్టేజ్ యూఆర్ దేర్, వాట్ ఈజ్ యువర్ స్కిల్ లెవెల్. సో దాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. డైరెక్టర్ ఫైనాన్స్ మరియు ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ ఎన్ బలరాం ఈ సందర్భంగా మాట్లాడుతూ, అత్యాధునిక శిక్షణ పొందడం వల్ల ఎటువంటి ప్రమాదాలు లేకుండా వాహనాలను నడుపుతారని, తద్వారా ఉత్పత్తి కుంటుపడకుండా మరింత సమర్థంగా లక్ష్యాలు సాధించే అవకాశం ఉందన్నారు. Our CMD and team of our directors and the employees, we will take whatever new innovation come in the field and we have done it. డైరెక్టర్ ఈఎండ్ఎం శ్రీ డి సత్యనారాయణరావు మాట్లాడుతూ, సింగరేణి సంస్థ ఎప్పటికప్పుడు ఆధునిక పద్ధతుల్లో శిక్షణ ఇస్తుందని, టీటీసీలో అందజేస్తున్న ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కోట్లాది రూపాయల ఖర్చుతో సిమ్యులేటర్స్ ను మరియు భవనాన్ని ఏర్పాటు చేసినందుకు గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు శ్రీ బి వెంకట్రావు ప్రత్యేకించి తన ప్రశంసలు తెలియజేశారు. రెండు సిమ్యులేటర్స్ ని కొని సింగరేణిలో ఉన్నటువంటి ఆపరేటర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నటువంటి సింగరేణి యాజమాన్యాన్ని, అదే రకంగా మన సిఎండిఎం శ్రీధర్ గారిని ఈ సందర్భంలో అభినందిస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి ఆర్జీవన్ ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కె నారాయణ అధ్యక్షత వహించారు. వివిధ ఏరియాల జనరల్ మేనేజర్లు, ఇతర అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ శ్రీధర్ సారథ్యంలో సింగరేణి సంస్థ చేపడుతున్న పలు చర్యలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన సింగరేణి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో పెన్షన్దారులకు ఆసరాగా నిలవడం కోసం సింగరేణిలో ఉత్పత్తి అయ్యే ప్రతి టన్ను బొగ్గుకు 10 రూపాయల చొప్పున సిఎంపిఎస్కు చెల్లించడానికి ఆమోదం తెలపడం జరిగింది. ఈ విషయాన్ని సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ ఒక ప్రకటనలో వెల్లడిస్తూ, ఈ విధంగా తాము చెల్లిస్తున్న సొమ్ము పెన్షన్ తీసుకునే వారికి ఎంతగానో మేలు చేస్తుందన్నారు. దీనిపైన సింగరేణిలో ఇటీవల పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమ హర్షం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఒక సమావేశంలో పెన్షనర్ల మేలు కోరి ఇటువంటి మంచి నిర్ణయం తీసుకున్నందుకు సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్మికుల మరి భవిష్యత్తును ఆలోచించి ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన గౌరవనీయులు సిఎండి గారు, రిటైర్మెంట్ కార్మికులకు కూడా మరి భవిష్యత్తు నిధి, మరి సీఎంకు సంబంధించిన ట్రస్ట్ బోర్డులో ఉండేటువంటి నిధిని కొరత రాకుండా వాళ్లకు ప్రతి నెల క్రమం తప్పకుండా పెన్షన్ ఇచ్చే అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవనీయులు, పెద్దలు, పూర్జులు మన సింగరేణి సిఎండి గారికి, ఎన్ శ్రీధర్ గారికి, మరి తెలంగాణ సింగరేణి రిటైర్మెంట్ కార్మిక తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
అలాగే సింగరేణి విస్తరించిన జిల్లాల్లో సింగరేణి వల్ల నిర్వాసితులైన గిరిజనులకు ఉద్యోగాలు కల్పించాలన్న కోర్టు తీర్పుకు అనుగుణంగా సింగరేణి యాజమాన్యం కూడా సుముఖతను వ్యక్తం చేసిన నేపథ్యంలో సింగరేణి గిరిజన ప్రాంత ప్రజలు తమ సంతోషం ప్రకటించారు. ఇటీవల కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట పెద్ద ఎత్తున సమావేశమై సంస్థ చైర్మన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నాయకులు శ్రీ గోళ్ల రమేష్ సారథ్యంలో గిరిజనులకు మేలు చేసే విధంగా కంపెనీ మంచి నిర్ణయం తీసుకున్నందుకు తామంతా ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలియజేశారు. సింగరేణి యాజమాన్యం కార్మిక సంక్షేమానికి పెద్దపెట్టివేస్తోంది. సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ శ్రీధర్ గారి ఆదేశం మేరకు పలు రకాల సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున అన్ని ఏరియాల్లోనూ ఏర్పాటు చేస్తున్నారు. RG3 ఏరియాలో కొత్తగా ఏర్పాటు చేసిన సూపర్ బజార్ను అలాగే పార్కును సంస్థ డైరెక్టర్లు ఇటీవల ప్రారంభించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం సింగరేణి యాజమాన్యం సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ శ్రీధర్ గారి ఆదేశం మేరకు పలు రకాల సౌకర్యాలను సమకూరుస్తోంది. రామగుంట 3 ఏరియాలో ఈ మేరకు ఒక సూపర్ బజార్ను అలాగే ఒక సెంటినరీ పార్కును సెంటినరీ నర్సరీలను కేటాయించడం జరిగింది. 3,700,000 రూపాయలతో ఏర్పాటు చేసిన సింగరేణి సూపర్ బజార్ను సంస్థ డైరెక్టర్లు డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు పా శ్రీ ఎస్ చంద్రశేఖర్, డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ పీపీ శ్రీ ఎన్ బలరాం, డైరెక్టర్ ఈఎండం శ్రీ డి సత్యనారాయణ రావులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్లు శ్రీ కె సూర్యనారాయణ, శ్రీ ఏ మనోహర్లు పాల్గొనడం జరిగింది. అలాగే జనరల్ సెక్రటరీ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం శ్రీ మిర్యాల రాజరెడ్డి, అధికారుల సంఘం నుంచి శ్రీ కె మల్లేశం, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉపాధ్యక్షులు గౌతమ్ శంకరయ్య, జనరల్ మేనేజర్ సివిల్ శ్రీ సిహెచ్ రమేష్ బాబు, ఎస్ఓటు డైరెక్టరీ రీడెం శ్రీ జానకిరామ్, ఎస్ఓటు డైరెక్టర్ పా శ్రీ రవిప్రసాద్లు కూడా పాల్గొనడం జరిగింది. సూపర్ బజార్ను ప్రారంభించిన తర్వాత డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు పా శ్రీ ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కార్మికులకు తక్కువ ధరలో నాణ్యమైన వస్తువులు అందించడానికి ఈ సూపర్ బజార్ను ఏర్పాటు చేశామన్నారు. ప్రైవేటు సూపర్ మాల్స్ మాదిరిగా సింగరేణి సూపర్ బజార్లను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. కానీ కొత్తగూడెం కానీ ఇంకేమైనా ప్లేసెస్లో సూపర్ మాల్లు కూడా వచ్చే సూపర్ బజార్ లాగా మాల్ కూడా మనం సింగరేణి ఏర్పాటు చేసుకునికి దానికో స్టడీ చేసి ఆ దశగా దాగా ఖచ్చితంగా మేము డిసిషన్స్ అన్ని తీసుకుంటాము. అలాగే అదే ఏరియాలో 21,00,000 రూపాయలతో ఏర్పాటు చేసిన సెంటినరీ పార్కును కూడా ఈ సందర్భంగా డైరెక్టర్లు ప్రారంభించారు. కార్మికుల ఆహ్లాదం కోసం ఇటువంటి పార్కుల్ని ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా డైరెక్టర్లు కోరారు. దాదాపు 600,000 మొక్కలతో ఏర్పాటు చేసిన సెంటినరీ నర్సరీని కూడా ఈ సందర్భంగా డైరెక్టర్లు ప్రారంభించడం జరిగింది. ఈ నర్సరీలో వివిధ రకాల మొక్కల్ని ఆధునిక పద్ధతిలో పెంచుతున్నారు. ఇక్కడ పెరుగుతున్న మొక్కల్ని RG3 ఏరియా పరిధిలోని గనులు మరియు కాలనీల్లో నాటుతున్నారు. ఈ సందర్భంగా మిర్యాల రాజరెడ్డి, జనరల్ సెక్రటరీ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మాట్లాడుతూ సింగరేణి సంస్థ కార్మికుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతుందని, వీటిని మరింతగా పెంచాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్ మార్కెటింగ్ విభాగానికి జనరల్ మేనేజర్గా శ్రీ కె సూర్యనారాయణ ఇటీవల బాధ్యతల్ని స్వీకరించారు. అలాగే వివిధ ఏరియాల్లో కొత్తగా నియుక్తులైన జనరల్ మేనేజర్లు అధికార బాధ్యతల్ని స్వీకరించారు. సింగరేణి కాలరీస్ మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్గా శ్రీ కె సూర్యనారాయణ అధికార బాధ్యతలను జిఎం కోఆర్డినేషన్ మార్కెటింగ్ శ్రీ కె రవిశంకర్ నుంచి ఇటీవల స్వీకరించారు. ఈ సందర్భంగా మార్కెటింగ్ విభాగం అధికారులు శ్రీ కె సూర్యనారాయణకు స్వాగతం పలికారు. ఇప్పటి వరకు జనరల్ మేనేజర్ మార్కెటింగ్, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్గా 2 బాధ్యతలు నిర్వహించిన శ్రీ కె రవిశంకర్ ఇకపై జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్గా తన విధులు నిర్వహించనున్నారు. కాగా ఇప్పటి వరకు RG3 ఏరియా జనరల్ మేనేజర్గా పనిచేసిన శ్రీ కె సూర్యనారాయణకు RG3 ఏరియా అధికారులు, ఉద్యోగులు మరియు కార్మిక సంఘాల వారు ఘనంగా వీడుకోలు పలికారు. జనరల్ మేనేజర్ RG3గా నియుక్తులైన శ్రీ ఏ మనోహర్కు శ్రీ కె సూర్యనారాయణ అధికార బాధ్యతల్ని అప్పగించారు. ఈ సందర్భంగా ఇరువురికి స్థానిక కార్యాలయ సిబ్బంది, అధికారులు తమ అభినందనలు తెలియజేశారు. శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్గా పనిచేసి ఇటీవల రిటైర్ అయిన శ్రీ కె లక్ష్మీనారాయణ స్థానంలో RG2 ఏరియా జిఎం శ్రీ ఎం సురేష్ను శ్రీరాంపూర్ ఏరియా జిఎంగా నియమించారు. అంతకుముందు శ్రీ ఎం సురేష్ RG2 ఏరియాలో తన స్థానంలో జిఎంగా నియుక్తులైన శ్రీ టి వెంకటేశ్వరరావుకు జిఎంగా బాధ్యతల్ని అప్పగించారు. కొత్తగా జనరల్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించిన టీవీరావుకు అధికారులు మరియు సిబ్బంది తమ అభినందనలు తెలియజేశారు. సింగరేణి సంస్థలో కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియ వేగవంతంగా సాగుతుంది. కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా వారసులకు ఉద్యోగ నియామక పత్రాలను అన్ని ఏరియాల్లో అందజేస్తున్నారు.
ఒక్క రామగుండం రీజియన్లోనే గత వారం 143 మంది వారసులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు ఏరియాల జనరల్ మేనేజర్లు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అనగా 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మెడికల్ అన్ఫిట్ లేదా డెత్ కేసు డిపెండెంట్లకు కలిపి మొత్తం 10,879 మందికి వారసత్వ ఉద్యోగాలను కల్పించింది సింగరేణి సంస్థ. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశం మేరకు కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియను కూడా ప్రారంభించి ఇప్పటి వరకు 5,600 మంది వారసులకు ఉద్యోగ నియామక పత్రాలను అప్పగించడం జరిగింది. గత జనవరి నెలలో 143 మందికి రామగుట్టం రీజియన్లో వారసత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు ఏరియా జనరల్ మేనేజర్లు. రామగుట్టం 1 ఏరియాలో జనవరి 18 తేదీన 74 మంది డిపెండెంట్లకు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు ఏరియా జీఎం శ్రీ కె నారాయణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృత్తి పట్ల అంకితభావంతో ఉంటూ క్రమశిక్షణతో రక్షణతో పనిచేయాలని, పెద్దవారికి కంపెనీకి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఉద్యోగ నియామక పత్రాలు పొందిన 74 మందిలో 66 మంది మెడికల్ ఇన్వాలిడేషన్ మరియు 8 మంది డెత్ కేసుల కింద ఉద్యోగాలు సాధించారు. వీరిలో 5 మహిళలు కూడా ఉన్నారు. యువతులకు ఆర్జీవన్ ఏరియాలో పోస్టింగ్లు ఇవ్వగా యువకులకు శ్రీరాంపూర్ ఏరియాలో పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. నాటి కార్యక్రమంలో జీఎం శ్రీ కె నారాయణతో పాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉపాధ్యక్షులు గంటల దామోదరరావు, డీజీఎం పర్సనల్ ఎస్ రమేష్, అధికారుల సంఘం నుంచి రాజన్న, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ సమ్మయ్య, సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి, మల్లేశ్వరి ఇంకా అభ్యర్థులు పాల్గొన్నారు. భూపలపల్లి ఏరియాలో మొత్తం 36 మంది యువకులకు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు ఏరియా జీఎం శ్రీ ఈసీహెచ్ నిరీక్షణ్ రాజు. సింగరేణిలో ఉద్యోగం దొరకడం ఒక అదృష్టంగా భావించాలని, ఇటువంటి ఉద్యోగాన్ని నిలుపుకోవడం కోసం చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకుంటూ వృత్తిలో నైపుణ్యం పెంచుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నాటి కార్యక్రమంలో ఆయనతో పాటు సీనియర్ పిఓ శ్రీ పి రాజేశం, సీనియర్ అసిస్టెంట్ శ్రీ డి సంజీవరావుతో పాటు గుర్తింపు కార్మిక సంఘం నుంచి శ్రీ కొక్కుల తిరుపతి, ప్రాతినిధ్య సంఘం నుంచి మోటపలుకుల రమేష్ పాల్గొన్నారు. అడ్రియాలా లాంగ్వాల్ ప్రాజెక్టు ఏరియా పరిధిలో అనారోగ్య కారణాల వల్ల అన్ఫిట్ అయిన కార్మికుల స్థానంలో 10 వారసులకు ఏరియా జీఎం శ్రీ ఎన్వికే శ్రీనివాస్ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. చక్కగా ఉద్యోగం చేస్తూ కుటుంబానికి, కంపెనీకి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా శ్రీ ఎన్వికే శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గుర్తింపు కార్మిక సంఘం నుంచి వైస్ ప్రెసిడెంట్ గౌతమ్ శంకరయ్య, డీజీఎం పర్సనల్ విలాస్ శ్రీనివాస పోద్దార్, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ శ్రీ కె మారుతి పాల్గొన్నారు. రామగుండం 2 ఏరియాలో మొత్తం 18 మంది వారసులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు ఏరియా జీఎం శ్రీ ఎం సురేష్. జనవరి 19 తేదీన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం కల్పించిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మొత్తం 18 మందిలో 3 యువతులు కూడా ఉన్నారు. నాటి కార్యక్రమంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఏరియా ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్, అధికారుల సంఘం నుంచి డిప్యూటీ పర్సనల్ మేనేజర్ చంద్రమౌళి, డీజీఎం పర్సనల్ శ్రీ జి ప్రదీప్ కుమార్, డీజీఎం పర్సనల్ రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. రామగుండం 3 ఏరియాలో జనవరి 23 తేదీన జరిగిన ఒక కార్యక్రమంలో 5 వారసులకు జీఎం శ్రీ కె సూర్యనారాయణ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. వీరిలో 4 ఆర్జిటు ఏరియాలోను, 1 మహిళకు కార్పొరేట్ ఏరియాలోను పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ సీనియర్లకు గౌరవం ఇచ్చి వారి నుంచి పనులు నేర్చుకోవాలని, విధులకు గైర్హాజరు కాకుండా చక్కగా పనిచేయాలని ఈ సందర్భంగా జీఎం పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గుర్తింపు కార్మిక సంఘం నుంచి గౌతమ్ శంకరయ్య, డీజీఎం పర్సనల్ విలాస శ్రీనివాస్ పోద్దార్, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ మారుతి, జూనియర్ అసిస్టెంట్ యు చిరంజీవి తదితరులు పాల్గొనడం జరిగింది. మార్చి నెలలో సికింద్రాబాద్ హకీంపేట వద్ద నిర్వహించనున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో సింగరేణి ప్రాంత నిరుద్యోగులు ఉద్యోగాలు పొందేందుకు సింగరేణి సేవా సమితి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించింది. సుమారు 1600 మంది నుంచి 550 మందిని ఎంపిక చేసి వివిధ ఏరియాలో శిక్షణలు ప్రారంభించారు. 45 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ శిక్షణా శిబిరాల్లో శారీరక దారుద్య పరీక్షలో గెలుపొందడానికి కావలసిన ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. ఈ శిక్షణకు కావలసిన మరిన్ని మెలకువలను నేర్పడానికి ఇటీవలనే ఆర్మీ నుంచి రిటైర్ అయిన ఆర్మీ అధికారి కల్నల్ శ్రీ శ్రీనివాసరావు సహకారాన్ని సింగరేణి సేవా సమితి తీసుకుంటోంది. సింగరేణి సేవా సమితి సింగరేణి వ్యాప్త కోఆర్డినేటింగ్ అధికారి శ్రీ బి మహేష్తో పాటు శ్రీ కల్నల్ శ్రీనివాసరావు జనవరి 26 తేదీన బెల్లంపల్లి రామగుండం రీజియన్లో జరుగుతున్న ప్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ శిబిరాలను సందర్శించారు. శ్రీ శ్రీనివాసరావు 32 సంవత్సరాల పాటు దేశంలో నలుమూలల సరిహద్దు ప్రాంతంలో సైన్యంలో సేవలందించారు. అంతేకాదు సుమారు 17 దేశాల్లో క్రీడా పోటీలు, ఉత్సవాల్లో పాల్గొన్న అనుభవం వారికి. ముఖ్యంగా సైనికుల శారీరక దారుఢ్యం విషయంలో ఆయన ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో గోలేటిలో నిర్వహించిన శిక్షణా శిబిరంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ మాదిరిగా దేశంలో మరే ప్రభుత్వ సంస్థ కూడా ఇంత ఖర్చును భరిస్తూ ఇంత శ్రద్ధతో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడం తాను చూడనేలేదన్నారు. కంపెనీ ఇచ్చిన సహకారంతో శిక్షణా శిబిరంలో క్రమం తప్పకుండా పాల్గొని ఉద్యోగం సాధించాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు.
ఆర్మీ ఎంపికలో శరీర దారుత్య పరీక్షల నిర్వహణ ఎలా ఉంటుంది, ఏ ఏ అంశాల్లో పరీక్షలు ఉంటాయి, వాటిని ఎదుర్కోవాలంటే ఎలా తయారు కావాలి, మానసికంగా శారీరకంగా శరీరాన్ని ఏ విధంగా దృఢపరచుకోవాలి, సదరు పరీక్షలో నెగ్గాలి అనే అంశంపైన ఆయన అనేకానేక మెలకువల్ని జాగ్రత్తల్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ సంజీవ్ రెడ్డితో పాటు పర్సనల్ మేనేజర్ శ్రీ లొల్లా రామశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి వ్యాప్త సేవా సమితి కోఆర్డినేటింగ్ అధికారి శ్రీ మహేష్ మాట్లాడుతూ, మొత్తం 1600 మంది ప్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ ఎంపిక కార్యక్రమంలో అన్ని ఏరియాలో పాల్గొన్నారని, వీరి నుంచి 550 మందిని ఎంపిక చేసి 11 చోట్ల శిక్షణ ఇస్తున్నామన్నారు. గత ఏడాది ఇచ్చిన శిక్షణలో 35 మంది యువకులు ఉద్యోగం సంపాదించారని, ఈ ఏడాది కూడా ఇంకా ఎక్కువ మంది ఎంపిక కావాలని ఆయన పిలుపునిచ్చారు. రెజిమెంట్ కూడా ఆటోమేటిక్ గా ఒక గ్రూప్, మన సింగరేణి గ్రూప్ ఫామ్ అవ్వాలి, అది మా లక్ష్యం. కాబట్టి మెయిన్ ఏంటంటే చైర్మన్ గారు శ్రీధర్ గారు ప్రత్యేక శ్రద్ధతో మీ అందరికీ ట్రైనింగ్ ఏది కావాలంటే అది ఇమ్మని చెప్పడం జరిగింది. ఇక్కడ జిఎం గారు కూడా మీకు పెద్ద దిక్కుగా ఉన్నారు, ఆటోమేటిక్ గా మిమ్మల్ని అందరు చూసుకుంటారు, మీకు ఏది కావాలన్నా కూడా సౌకర్యం. శ్రీరాంపూర్ మందమరి ఏరియాలకు కలిపి శ్రీరాంపూర్లో నిర్వహించిన సమావేశంలో ఏరియా జిఎం శ్రీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కంపెనీ అందిస్తున్న సహకారంతో క్రమం తప్పకుండా శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించాలన్నారు. డీజీఎం పర్సనల్ శ్రీ గోవిందరాజుతో పాటు పర్సనల్ మేనేజర్ శ్రీ అజ్మీరా తుకారాం ఇంకా ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రామగుండం రీజియన్లో 3 ఏరియాలకు సంబంధించి ఎంపికైన 150 మందికి RG2 ఏరియాలో నిర్వహించిన సమావేశంలో జిఎం శ్రీ సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత ఏడాది కూడా ఇక్కడ శిక్షణా శిబిరాన్ని నిర్వహించామని, పెద్ద ఎత్తున శారీరక దృఢ పరీక్షల్లో ఎంపికయ్యారని, ఈసారి కూడా అదేవిధంగా ఎంపిక కావాలని పిలుపునిచ్చారు. సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఎన్నో రకాల కార్యక్రమాలు దాన్ని పెడుతూ దాదాపు ఇదే ఏరియా నుంచి వివిధ పోస్టులలో గవర్నమెంట్ పోస్టులలో దాదాపు 160 మంది ఈ ఏరియా నుంచి సెలెక్ట్ అయిందని చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతా ఉన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి వ్యాప్త సేవా సమితి చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ శ్రీ బి మహేష్తో పాటు కల్నల్ శ్రీనివాస్ శిక్షణకు సంబంధించిన అనేక మెలకువల్ని వివరించారు. ఆర్మీలో ఉద్యోగం వివిధ రంగాల్లో ఉంది. ఒక సోల్జర్గా బోర్డర్లో గన్ పట్టుకొని డ్యూటీ చేయడం ఒకటే కాకుండా, ఒక టెక్నికల్ రంగానే ఆటోమొబైల్ రంగంలో, టెలికమ్యూనికేషన్లో, ఎలక్ట్రానిక్ విభాగంలో, రాడార్స్ కమ్యూనికేషన్స్ అండ్ ఆటోమొబైల్ అన్ని రంగాల్లో అవకాశాలు ఉన్నాయి. సో మీరు మీ మీద క్వాలిఫికేషన్ బట్టి మీకు ఎలాంటి ఉద్యోగం అయితే సూటబుల్, మీ క్వాలిఫికేషన్ ఏ ఉద్యోగానికి మీరు సూటబుల్, ఏ ఉద్యోగం వల్ల మీరు బెనిఫిట్ పొందుతారు అనేది ముఖ్యంగా మీకు స్ఫూర్తిని అందించాలని, ముందు మీరు కష్టపడాలి, కష్టపడి చదవాలి, కష్టపడి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి అంటే మీకు ఒక గోల్, ఒక లక్ష్యం ఏర్పడాలి. లక్ష్యం ఏర్పడే దానికి అంకిత భావంతో అంకిత దీక్షతో మీరు కృషి చేయాలి అంటే మీకు ఒక స్ఫూర్తి కలిగించడానికి మెయిన్ ముఖ్యంగా సార్ రిక్వెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ఇక్కడ మెయిన్ చైర్మన్ గారు, డైరెక్టర్లు గారు అందరి ఉద్దేశం ముందు అన్ఎంప్లాయిడ్ యూత్, నిరుద్యోగ యూత్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అవకాశం ఇచ్చే విధంగా సింగరేణి సమస్య తరఫున ముఖ్యంగా వాటికి సమర్థన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయమని వాళ్ళు ఆదేశించడం జరిగింది. కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ శ్రీ ప్రదీప్ కుమార్, శ్రీ రాజేంద్ర ప్రసాద్ తో పాటు ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థలో పనిచేసి రిటైర్ అయిన కార్మికులకు సిఎంపీఎఫ్ ద్వారా ప్రతి నెల పెన్షన్ అందుతుంది. అయితే ఈ పెన్షన్ అందుకోవడంలో వివిధ రకాల ఇబ్బందుల్ని కార్మికులు ఎదుర్కొంటున్నారు. వీటి పరిష్కారం కోసం పెన్షన్ అదాలత్ను ఇటీవల కొత్తగూడెంలో నిర్వహించారు. దాదాపు 120 మంది రిటైర్డ్ కార్మికులు తమ సమస్యల్ని ఈ పెన్షన్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోగలిగారు. సింగరేణి సంస్థలు దశాబ్దాల పాటు సేవలందించి రిటైర్ అయిన వారికి సిఎంపీఎఫ్ సంస్థ పెన్షన్ను అందజేస్తుంది. అయితే రిటైర్ అయిన కార్మికులకు పెన్షన్కు సంబంధించిన అనేక సమస్యలు ఉంటున్నాయి. ఇటువంటి సమస్యల పరిష్కారం కోసం వివిధ ఏరియాల్లో పెన్షన్ అదాలత్లు నిర్వహిస్తున్నారు. కొత్తగూడెం ఏరియాలో జనవరి 28వ తేదీన స్థానిక రుద్రంపూర్ ఆర్సీఓఏ క్లబ్లో ఇటువంటి పెన్షన్ అదాలత్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఎంపీఎఫ్ కార్యాలయం తరఫున అసిస్టెంట్ కమిషనర్ శ్రీ కనకమ్మ, సింగరేణి సంస్థ నుంచి జనరల్ మేనేజర్ పర్సనల్ వెల్ఫేర్ అండ్ సిఎస్ఆర్ శ్రీ బసవయ్యలు పాల్గొన్నారు. మా సమస్యలు ఏంటి చెప్తే
వివిధ గనుల నుంచి కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో రిటైర్ అయిన 120 మంది రిటైర్డ్ ఉద్యోగులు ఈ సదస్సులో పాల్గొని తమ సమస్యల్ని సిఎంపిఎఫ్ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల్ని విన్న అసిస్టెంట్ కమిషనర్ శ్రీమతి కనకమ్మ పెన్షన్దారుల అనుమానాలను సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సింగరేణి సంస్థకు మరియు సిఎంపిఎఫ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంకా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నుంచి వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, ఎస్ఫోటిజిఎం నారాయణరావు, కొత్తగూడెం ఏరియా డీజీఎం పర్సనల్ శ్రీ పి శామ్యుల్ సుధాకర్, కార్పొరేట్ నుంచి డీజీఎం పర్సనల్ శ్రీ ధన్పాల్ శ్రీనివాస్, డీజీఎం ఎఫ్ఎండి రాజశేఖర్, డివైపీఎంలు కిరణ్ బాబు, బుచ్చయ్య, ముకుంద సత్యనారాయణ, అకౌంట్స్ ఆఫీసర్ పద్మావతి ఇంకా సంబంధిత ఉద్యోగులు దీనిలో పాల్గొనడం జరిగింది. ఇవి ఈ వారం సింగరేణి శ్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.